మాకు ఫ్రీగా రేషన్ బియ్యం ఏన్ మాకు నెల నెల పింఛిన్లు కావాలి పంటలు కొరకుంటే మాయే పెట్టుబడి పైసలు ఇస్తే చాలు జాబులు వేయకుంటే మాయే నిరుద్యోగి బృద్ధి పంచితే చాలని లీడర్లను మస్తు సతాయిస్తారు ఓట్ల టైంలా మాకు ఐదు వందలు ఇస్తేనే వేస్తామని ధర్నాలు దీక్షలు చేస్తారు నీళ్లు రాకుంటే మాయే ఇంటికో ఫుల్ బాటిల్ కావాలని రోడ్ల మీదకి వస్తారు ఇవన్నీ చూసి పార్టీలకు అయ్యో పాపం అనిపించి సరే సరే చూస్తాం తీయనంటే అందుకే కొందరు సార్లు గిట్లా మాట్లాడుతున్నట్టుండ్రు ఎవడైనా దుర్మార్గుడు అన్ని తిని ప్రతి ఇంటికి అన్ని కళ్యాణ లక్ష్మి తిని పెన్షన్ తిని రకరకాలుగా కరెంట్ బిల్లు బీమా అన్ని తిని వాళ్ళ అమ్మా పెన్షన్ కూడా మేము బతికిచ్చి అన్ని చేసిన తర్వాత ఇలాంటి పార్టీకి ద్రోహం చేస్తే భగవంతుడు కూడా ఏమి క్షేమించాడు ఇన్నారల్లో కెళ్ళి పదకాలు తీసుకుంటా టీఆర్ఎస్ పార్టీ కోటేయకుంటే వేయకుంటే ద్రోహులట దేవుడు కూడా క్షమించడట వాళ్ళు బాగుపడరు వాళ్ళు ఇల్లు బాగుపడాయని శాపాలు పెడుతున్నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు పథకాలు పెట్టిందా చెమట తీస్తున్నందుకు కూలి కింద ఓట్లు అడుగుతున్నారట మేము కానీ సర్కార్ పథకాలకు పైసలు ఏడుకెళ్ళి వస్తున్నాయి సారు ఏలేటోళ్ళు ఇంట్లోకెళ్ళి తెచ్చిస్తున్నారా మీ బిజినెస్ వెళ్ళి ఖర్చు పెడుతున్నారా లేకుంటే మీ ఫామ్ హౌస్ లో వండించి పబ్లిక్ వంచుతున్నారా బరాబర్ పనులు గుంజుతారు ఆ పైకం తోటి పథకాలు పెడతారు గీంతదానికి దానికి షాపాలు పెడితే ఎట్లనే సీనన్నా రెండు మాటల ఓట్లేసి గెలిపించినా కూడా మీరు కట్టిస్తా డబల్ బెడ్రూమ్ లు ఇస్తామన్న కొలువులు పంచుతామన్న మూడు ఎకరాలు ఇయ్యనందుకు ఓటర్ దేవులు ఉల్టా షాపాలు పెట్టగలరు సారు